ಮನೋವಾಂಚಫಲ ಸಿದ್ಧಿರಸ್ತು ಮನೋಭಿಷ್ಟ ಸಿದ್ಧಿರಸ್ತು ಆಯುರಾರೋಗ್ಯ ಧನ ಕನಕ ವಾಹನ ಪ್ರಾಪ್ತಿರಸ್ತು ಚೂಸ್ತುನ್ನ ಪ್ರೇಕ್ಷಕುಲಕಂದರಿಕಿ ಆ ಮಹೇಶ್ವರುಡಿ ಅನುಗ್ರಹಂ ಕಲಗಾಲಿ ಸುಬ್ರಹ್ಮಣ್ಯೇಶ್ವರುಡಿ ಅನುಗ್ರಹಂ ಕಲಗಾಲಿ ವಿಘ್ನೇಶ್ವರುಡಿ ಅನುಗ್ರಹಂ ಕಲಗಾಲಿ ವೆಂಕಟೇಶ್ವರುಡಿ ಅನುಗ್ರಹಂ ಕಲಗಾಲಿ ಮಹೇಶ್ವರುಡಿ ಅನುಗ್ರಹಂ అన్నింట ఈశ్వర తత్వాన్ని గురించి చెప్తూ వస్తున్నాను. మహేశ్వరుడు అన్న, మహేశ్వరి అన్న, విఘ్నేశ్వరుడు అన్న, సుబ్రహ్మణ్యేశ్వరుడు అన్న, ఈశ్వర అనే శబ్దంలోని ఐశ్వర అనే తత్వం ఉండాలి. ఆ ఐశ్వర్య కారకుడు ఈశ్వరుడు. ఈశ్వరుడు ఎలా ఐశ్వర్య కారకుడవుతాడు? ఒంటి నిండా బూడిద రాసుకుని తిరిగేవాడి దగ్గర ఏముంటుంది? ఎక్కడి నుండి ధన కనక వర్షం కురిపించగలడు? బిచ్చాటన చేస్తూ ఆ సర్ప తత్వములతో ఆడుకుంటూ ఉన్మాదిలా నాట్యం చేసే ఆ నటరాజు మనకు నిజంగా కనకధార కురిపిస్తాడా? అది సాధ్యమా అని కొందరికి అనుమానాలు ఉన్నాయి. సర్పదోషం ఉన్నవారికి ఆ కుబేరుడు కుమారస్వామి అనే చిత్రాలు పెట్టుకున్న వెంటనే ఆ ఈశ్వర తత్వం అనే ఐశ్వర్య తత్వం ఉపయోగకారిగా ఉంటుంది, సహాయకారిగా ఉంటుంది, లాభకారిగా ఉంటుంది, సర్వత్రా విజయాన్ని అందచేస్తూనే ఉంటుంది. ఆ కుబేరుడికైనా ఐశ్వర్య యోగాన్ని కలిగించేవాడు ఈశ్వరుడే. లక్ష్మీ వెంకటేశ్వరుడు వేరు, లక్ష్మీ గణపతి వేరు, లక్ష్మీ కుబేరుడు వేరు, కానీ లక్ష్మీ మహేశ్వరుడు అంటూ ఎక్కడా లేదు. కానీ ఆ ఈశ్వర తత్వం ఐశ్వర్య కారకం. ఆ గంగాజలము ఆయన జటాజుటము నుండి ప్రవహించి నదిగా అనేక పిల్ల కాలువలై అందరినీ పునీతుల్ని చేస్తూ పాడి పంటలకు సహాయకారిగా ఉంటూ ధాన్యాదులు ప్రకృతి పచ్చగా కలకలలాడేలా చేస్తేనే ఆ ధాన్యం ధనంగా మారుతుంది. కోటి కోసమే కోటి విద్యలు. కాబట్టి మనం ఎంత సంపాదించినా కోటి కోసమే. అటువంటి ధన ధాన్య తత్వమే ఆ ఐశ్వర్య కారకం. ఆ ధాన్యం ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉండగలం. ఆరోగ్యమే మహాభాగ్యం. మనం ఆలోచించే విధానం, మనం యొక్క ధోరణి, ఆ మానసిక అంతర్ముఖ యుద్ధం జరుగుతుంది. మంచి చెడుకు నిత్యం సర్పతత్వంతో పెనవేసుకొని కోట్లాట ఆరాటం పోరాటం అనే ఇరు తత్వాలు ఉంటాయి. ఇవన్నింటినీ జయించాలంటే మూల కారణం సర్పదోష నివారణ జరగాలి. అటువంటి సర్పదోష నివారణ చేసే అతి ముఖ్యమైన ముద్రయే ఈ ముంగీస ముద్ర అన్నది తెలియజేశాను. మరేదైనా ఉందా అంటే ఉంది. కుమారస్వామి దగ్గర ఉన్న మయూరం సర్పదోష నివారణ కలిగించేదని,
ఇంకా మరేదైనా ఉందా అంటే ఉంది. గరుడ నారాయణుడు ఉంటేనే చాలు. ఆ సర్ప దోష నివారణ అన్నది జరిగి తీరు. ఇక కుమారస్వామి చే దగ్గర ఉన్న మయూరం, కుబేరుడి చేతిలో ఉన్న ముంగీస, ఇవన్నీ సర్పదోష నివారణ చేసేవి. అటువంటి సర్పదోష నివారణ చేసే ముద్రలు అనేకంగా కొల్లులుగా ఉంటాయి. చెప్పాలంటే అనంతం. ఒక రాశి చక్రంలో రాహువు కేతువు అటు ఇటు ఉండి మధ్య శుభగ్రహములు గని ఉండగలిగితే దానిని కాల సర్పదోషం అంటుంటాం. ఆ కాల సర్పదోషం అన్నది మహాదారుణంగా ఉంటుంది. శుభగ్రహములన్నీ రాహు కేతుల మధ్య బంధించబడి అన్నింట ఆటంకములతో సర్ప అంశముతో ఎటు పడితే అటు తిరుగుతూనే ఉంటారు. స్థిరంగా ఒక చోట ఆ దోషం ఉన్నవారు కూర్చోలేరు. అటువంటి దోషం తొలగాలంటే ఏం చేయాలి? ఒక ముఖ్యమైన రెమెడీ ఈరోజు చెప్పబోతున్నాను. అదేంటంటే ఆవు పాలను తీసుకెళ్ళి ఆ మంగళవారం రోజు 3-4.5 గంటలకు రాహుకాలం సమయంలో పాలను చెరువులో వదిలివేస్తూ నాలో ఉన్న సర్పదోషమంతా తొలగిపోతుంది. బ్రాహ్మణ శాపము, స్త్రీ శాపము, ఛాయాదోషము, సర్పదోషము, పితృదోషము ఇవన్నీ తొలగిపోతున్నాయి, పంచభూతముల సాక్షిగా వదిలివేస్తున్నాను అంటూ ఈ పంచభూత తత్వమైన వేళ్ల నుండి, నవగ్రహ కణుకుల నుండి ఆ పాలను నీట వదిలిన వెంటనే మీ యొక్క సర్పదోషం 90% తొలగిపోతుంది. దానిలో సైంటిఫిక్ రీజన్ కూడా ఉంది. అటువంటి ఆ సైంటిఫిక్ తత్వము ఏమిటి, దాన్ని గురించి మరొక ఎపిసోడ్లో సవివరంగా మీకు తెలియచేస్తాను. ఆ సర్పదోష నివారణ పాలను చెరువులో వదిలిన వెంటనే తొలగిపోతుందా? అవును, ఖచ్చితంగా 100 పాళ్ళు నా పరిశోధనలో నేను ప్రయోగించిన ఈ ప్రయోగంలో సర్పదోష నివారణ జరిగి వారికందరికీ వివాహం కాని వారికి వివాహము, సంతానం లేని వారికి సంతానము, ఉద్యోగం లేని వారికి ఉద్యోగము ఇత్యాదులన్నీ కలిగాయన్నమాట. అటువంటి కారణం ఏంటన్నది తరువాయి ఎపిసోడ్లో మీకు సవివరంగా తెలియచేస్తాను. నమస్కారం. పర్మిషన్ సార్ కూడా చెరకిందికి వస్తుందా?